పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికై వచ్చి ఒక బ్రాహ్మణోత్తమునితో కలహించి అకారణంగా అతనిని నిందించాడు. ఆ అవమానమును భరింపలేక ఆ విప్రుడు మరణించాడు. బ్రహ్మహత్య పాతకము ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుకున్నది. ఇంద్రుడి సర్వశక్తులు సన్నగిల్లసాగాయి. జరిగినదంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మహత్య పాతకమును ఏ విధంగా పోగొట్టుకునవలెనా అని ఎంతో మదనపడసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచి చిక్కి శల్యమయ్యాడు. ఇంతలో ఒక రోజున త్రైలోక్య సంచారంగా విస్తున్న నారదుల వారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారదమునీంద్రుని రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు. ఓ స్వామి, మహానుభావ, సర్వకాల సర్వావస్థల యందు శ్రీమన్నారాయణునే జపించే నీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం. మీకు తెలియనిదేమున్నది? బ్రహ్మహత్య పాతకము నన్ను చుట్టుకున్నది. దయచేసి ఈ పాప నివృత్తి కలిగే ఉపాయము తెలిపి నన్ను అనుగ్రహింపవలసింది అని పరిపరి విధాల వేడుకున్నాడు. అప్పుడు నారదుల వారు జరిగినదంతయు గ్రహించి, ఓ ఈ ఇంద్ర, దుఃఖింపవలదు, ఇందులకు ఉపాయము తప్పక కలదు అన్నాడు. నీవు మానవ రూపమున భూలోకములోనున్న వెంకటాద్రికి పోయి కాలినడకన ఆ పర్వతరాజమును అధిరోహించి కొండపై ఆనంద నిలయములోనున్న శ్రీమన్నారాయణుల వారిని దర్శింపము. ఈ మార్గమే నీకు శరణం. సాక్షాత్తు వైకుంఠవాసి అయిన జగన్నాథుడే శ్రీనివాసునిగా సమస్త ప్రాణికోటి చేతను ఆరాధింపబడుతున్న దివ్య ప్రదేశం వెంకటాద్రి. అంతటి మహోన్నతమైన ఆ వెంకటాద్రిని వీలైనంత త్వరలో యాత్ర సంకల్పించి ఈ పాపము నుండి బయటపడవలసింది అని సెలవిచ్చారు. వెంటనే ఇంద్రుడు నారదుల వారికి అనేక సపర్యలు గావించి ఎంతో సంతోషపడి మనసులో శ్రీమన్నారాయణుల వారిని ఇలా ప్రార్థించాడు. ఓ జగన్నాథ, శ్రీమన్నారాయణ, నేను తక్షణమే మానవ రూపమున భూలోకమును చేరి నీ వెంకటాద్రికి నడిచి ఎక్కి నిన్ను దర్శించుకొనగలవాడను, నన్ను అనుగ్రహింపుము అని ప్రార్థించెను. నారదుల వారు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని తమ త్రిలోక సంచారం కొనసాగించడానికి బయలుదేరారు. శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మానవ రూపం పొందిన ఇంద్రుడు కళ్ళు మూసి తెరవగానే వెంకటాద్రి వద్దకు చేరాడు. అది అలిపిరి మొదటి మెట్టు ముందు నిలిచాడు. ఇంద్రునికి తమిళ బ్రాహ్మణ రూపం లభించింది. మనసులో శ్రీ స్వామివారికి ప్రార్థించి మొదట మెట్టుపై కాలు పెట్టాడు. అంతే, శరీరమంతా ఒక్కసారి దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. కాలు తగలగానే ఏదో అద్భుత శక్తి ఇంద్రునిలో ప్రవేశించినట్లయింది. ఏమిటి విచిత్రం? ఈ కొండ ఇంతటి మహిమాన్వితమైనదా? ఇంతవరకు ఎప్పుడునో కూడా ఇంతటి అద్భుత అనుభవానికి నేను లోను కాలేదే. ఆహా, ఎంతటి దివ్య ప్రదేశం ఈ తిరుమల! మొదటి మెట్టుపై కాలు పెడితేనే ఇంత అద్భుతంగా ఉంటే ఇక పూర్తిగా కొండ ఎక్కినప్పుడు ఇంకెంత దివ్యంగా ఉంటుందో కదా అని తలస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కసాగాడు. తనతో పాటు నడుస్తున్న భక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అనేక భాషల వారు, అనేక సాంప్రదాయాల వారు, చిత్ర విచిత్ర వేషధారణలలో ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతూ కూడా ముఖంలో దివ్యానందంతో ఎక్కుతున్నవారు, చంకలో పిల్లలతో తల్లులు, కొందరు తండ్రులు భుజాలపై పిల్లలను మోస్తూ తలపై మూటలు, పెట్టెలతో మరికొందరు, ఆహా, వీరందరికీ ఆ శ్రీనివాసుడంటే ఎంతటి భక్తియో కదా! వీరి ముఖాలన్నీ ఎంతటి చిరునవ్వుతో వెలిగిపోతున్నాయో కదా! గోవింద, గోవింద అంటూ ఎంత చక్కగా ఒళ్ళు మరచి ఎక్కుతున్నారు కదా అంటూ ఇంద్రుడు ఆనందము, ఆశ్చర్యము రెండు కలిగిన వాడాయను. ఆ విధంగా కొండ ఎక్కుతున్న ఇంద్రుడు చుట్టూ ఎన్నో అద్భుత దృశ్యాలను గమనిస్తున్నాడు. దారికి ఇరువైపులా ఎంతోమంది మహర్షులు తపస్సు చేసుకుంటూ కనిపించారు. సామాన్య మానవులకు కేవలం వృక్షాలలాగా కనిపిస్తున్న వీరందరూ ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నట్లుగా గ్రహించాడు. కాసేపు కూర్చుందామని ఆగాడు. ఇంతలో పక్కనే ఇద్దరు భక్తులు వచ్చి కూర్చున్నారు. వారిలో ఒకరు రెండవ భక్తునితో ఇలా అంటున్నాడు. ఇప్పటిదాకా ఉన్న అలసటంతా ఒక్కసారి పోయింది. ఈ ప్రదేశంలో ఏం మహత్యముందో ఏమో, శరీరమంతా ఎంతో తేలికగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఈ భక్తుని అలసట తీరిపోవడానికి కారణం ఆ పక్కనే తపస్సు చేస్తున్న మహామునీశ్వరుడు ఉండటమే. మానవ మాతృలైన మనకు వృక్షాల రూపంలో కనబడే మహామునులు ఉండటం చేత తిరుమల గిరులన్నీ మరింత దివ్యంగా ప్రకాశిస్తుంటాయి.
ఒక్కోసారి అలసట చెందిన భక్తులు ఏదైనా ప్రదేశంలో ఆగిన వెంటనే అలసటంతా తగ్గిపోయినట్లు అనిపించి రెట్టించిన ఉత్సాహం వస్తుంది. దీనికి కారణం ఆ పక్కనే ఎంతో తపశక్తి గల మునీశ్వరుడు ఉండటమే అని గ్రహించాలి. కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడు పాదరక్షలు ధరించకుండా ఇరుపక్కల గల వృక్షాలను నమస్కరిస్తూ మనస్సులో శ్రీనివాసున్నే తలస్తూ నడక కొనసాగించాలి. హరే కృష్ణ గోవింద శ్రీనివాస గోవింద అంటూ స్వామినే ప్రార్థిస్తూ ఎక్కుతున్న ఇంద్రుడికి కిందకు దిగుతున్న భక్తులలో ఒక తేజోమూర్తి కనపడ్డాడు. ఇంతటి తేజస్సుతో వెలిగిపోతున్న భక్తుడెవరై ఉంటాడా అని ఒక్క క్షణం ఆలోచించాడు. క్షణంలో ఆ భక్తుడెవరో గ్రహించాడు. అది మరెవరో కాదు, సాక్షాత్తు వాయుదేవుడే. ఇంద్రుడు ఆశ్చర్యంతో, ఓ మహానుభావ వాయుదేవ, ఏమిటి విశేషం? సామాన్య మానవ రూపంలో నీవు ఎందుకు కొండ దిగి వెళ్తున్నావు? ఈ మహారాష్ట్ర భక్తుని రూపమేమిటి? సమస్త ప్రాణికోటికి ప్రాణాధారుడైన నీవు ఇలా సామాన్య భక్తుని రూపంలో సంచరించడం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది అని కుశల ప్రశ్నలు వేశాడు. అంతటి వాయుదేవుడు, ఓ ఇంద్ర, నీకివే నా నమస్కారములు. ఈ తిరుమల అత్యంత పుణ్యప్రదమైనది. ఈ కొండలలో నా ఉనికి అత్యంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే శ్రీమన్నారాయణుని భక్తులందరూ ఇక్కడ ఉన్నంతకాలం చల్లని గాలిలో సేద తీరుతారు. ఈ కొండ నడిచి ఎక్కుటలోనూ దిగుటలోనూ ఎన్నో దివ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. కాలినడకన చేరే భక్తులందరూ తమ తమ గత జన్మలలో శ్రీస్వామివారిని ఎన్నో విధాలా సేవించిన వారే. ఎన్నో జన్మలు స్వామిని సేవించిన వారికే ఈ కాలినడక భాగ్యం లభిస్తుంది. ఒక్కసారి నడిచి ఎక్కితే 1000 అశ్వమేధ యాగ ఫలం కలుగుతుంది. అదిగో ఇంద్ర, అక్కడ చూడు, ఆ కనపడే కన్నడ భక్తుడు కిందటి జన్మలో స్వామిని తన గాన మాధుర్యంతో ఎంతో సేవించాడు. ఆ ఎదురుగా నుంచున్న స్త్రీ భక్తురాలు స్వామిని పూల కైంకర్యంతో ఎంతో సేవించింది. ఇలా వీరందరూ తమ తమ పూర్వజన్మలలో శ్రీస్వామివారిని ఎన్నో విధాలా సేవించిన వారే. అందుకే అత్యంత దయామయుడైన శ్రీస్వామివారు మీ వీరందరికీ ఈ భాగ్యం అనుగ్రహించాడు. ఓ ఇంద్ర, ఇదిగో ఇప్పుడే మన పక్క నుంచి వెళ్ళిన ఈ భక్తుడు ఈ కొండ 21వసారి ఎక్కుతున్నాడు. ఇతడు స్వామివారిని ద్వాపరయుగంలో కృష్ణావతారంలో సేవించిన గోపికలలో ఒకడు. ఆ పుణ్యఫలం చేత ఈ జన్మలో ఇన్నిసార్లు ఎక్కే భాగ్యాన్ని శ్రీస్వామివారు ప్రసాదించారు. అలాగే ఆ దూరంగా కనబడుతున్న వృద్ధ భక్తుడు ఎవరనుకున్నావు? పూర్వజన్మలో స్వామిని తన దివ్యగానంతో మైమర్పింపజేసిన గాన విదూషీమణి. ఇలా కొండ ఎక్తున్న భక్తులందరికీ శ్రీస్వామివారితో తమ తమ పూర్వజన్మలలో ఏదో ఒక దివ్యబంధం కలిగిన వారే. అయితే వారిలో చాలామందికి ఈ విశేషం తెలియదు. పూర్వజన్మ సేవా ఫలంతోనే తాము ఈ కొండనెక్కే అదృష్టానికి నోచుకున్న విషయం భక్తులందరూ గ్రహించాలి అని వాయుదేవుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ ఇంద్ర, నేను శ్రీస్వామివారి ఆజ్ఞానుసారం ప్రతి పౌర్ణమి నాడు మానవ రూపంలో కాలినడకన ఈ వెంకటాద్రిని నడిచి ఎక్కి స్వామిని దర్శించి తిరిగి దిగుతాను. ఇది నాకెంతో ఆనందకరమైనది. సమస్త లోకాలలోనూ వ్యాపించి ఉన్న నాకు ఈ కొండపై గల అద్భుతానుభూతులు ఇంకా ఎక్కడా కలగవు. ఇంతటి దివ్యానుభూతులకు సాటిగల ప్రదేశం ఈ బ్రహ్మాండంలో ఎక్కడా లేదని చెప్పాడు. ఇలా మాట్లాడుకుంటున్న ఇంద్ర వాయుదేవుల చెంతనే ఒక దంపతులు వచ్చి కూర్చున్నారు. వాయుదేవుడు వారితో కుశల ప్రశ్నలు వేశాడు. ఆ దంపతులు తమది ఆంధ్రదేశంలోని ఒక ఊరని, తమకు వివాహం జరిగి 7 సంవత్సరాలైనప్పటికీ ఇంకా సంతానం కలగలేదని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు, మీరేమో దిగులు పడవద్దు. ఈ స్వామి అత్యంత దయామయుడు. మీకు శ్రీవారి అనుగ్రహం వలన 1 సంవత్సరంలోనే 12 మగపిల్లవాడు జన్మిస్తాడు అని చెప్పగా ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించి రెట్టించిన ఉత్సాహంతో కొండనెక్కడం సాగించారు. హరే కృష్ణ గోవింద శ్రీనివాస గోవింద అంటూ వాయుదేవుని వద్ద సెలవు తీసుకొని ఇంద్రుడు కొండనెక్కడం కొనసాగించాడు. దారిలో ప్రకృతి అందాలకు ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. పక్కనే చెట్టుపై నెమలిని చూశాడు. మరో పక్కన ఎంతో ముద్దొస్తున్న కుందేలు, ఝుంకానాదం చేస్తున్న తుమ్మెదల నాదం ఇవన్నీ గమనిస్తూ కొండనెక్కుతున్న ఇంద్రునికి ఒక వృద్ధ భక్తుడు కనిపించాడు. తనను చూసి చిరునవ్వు నవ్వడం గమనించిన ఇంద్రుడు ఆ భక్తుడెవరో, అతని నిజ రూపమేమిటో వెంటనే పోల్చుకున్నాడు. ఆ వస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే. జగన్నాయకుడైన శ్రీమన్నారాయణుడే
వృద్ధభక్తుని రూపంలో కొండ దిగి వస్తున్నాడు. స్వామిని సమీపించిన ఇంద్రుడు, స్వామి ఆత్మజన రక్షక, ఆపద్బాంధవ అనాథ రక్షక, ఏమిటి విచిత్రం? సాక్షాత్తు నీవే నడుస్తున్నావా? ఏమిటి విచిత్రం స్వామి అని స్వామిని అనేక నమస్కారాలు గావించాడు ఇంద్రుడు. అప్పుడు వృద్ధభక్తుని రూపంలో ఉన్న స్వామి వారు చిరునవ్వుతో, ఓ ఇంద్ర, నాకు నా భక్తులకు అమిత ప్రేమయని నీకు తెలిసినదే కదా. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి నన్ను దర్శించి వచ్చే ఈ భక్తులతో కలిసి కొండనెక్కడం నాకెంతో ఆనందం. వీరి మంచి చెడు గమనిస్తూ వీరందరికీ అన్ని భాగ్యాలు అనుగ్రహించడం నాకు ఆనందం. అందుకే అనేక రూపాలలో నేను ఈ కొండపై సంచరిస్తుంటాను. ఇంతకుముందే నీ తలపై నుంచి వెళ్ళిన చిలకల జంట ఎవరనుకున్నావు? నేను నా ఇష్టసఖి శ్రీ మహాలక్ష్మియే. మేమిరువురము ప్రతిరోజు అనేక రూపాలలో ఈ కొండంతటా సంచరిస్తూ ఆనందిస్తుంటాము అని చెప్తుండగా, వెంటనే శ్రీ స్వామి వారి పక్కనే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వృద్ధ భక్తురాలి రూపంలో ప్రత్యక్షమైంది. ఇంద్రుడు వెంటనే రెండు చేతులతో నమస్కరించి ఆ తల్లిని ఎన్నో విధాలా కీర్తించాడు. ఇంద్రుడు వారితో, శ్రీ లక్ష్మీనారాయణులారా, మీరెంతటి భక్తాధీనులు! మిమ్ములను కొలచేవారి భాగ్యమే భాగ్యము. మీ వంటి వారుండగా ఈ భక్తులకు కావలసినదేమున్నది అని అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మి ఇంద్రునితో, మా ఇరువురికి ఈ భక్తులందరూ ఆప్తులు. ఈ కొండ నడిచి ఎక్కుతున్న వీరందరూ గత జన్మలలో మా మిత్రగణంలోని వారే. అనేక కారణాల చేత మానవ జన్మలు పొందిన వీరందరూ పూర్వజన్మ వాసనల చేత తిరిగి మా అనుగ్రహం కోసం ఈ కొండను కాలినడకన ఎక్కి మమ్మల్ని దర్శించవస్తున్నారు అని అంతర్ధానమైనారు. సమస్త దేవతలు వెంకటాద్రిని దివ్య రూపాలలో నడిచి ఎక్కి స్వామిని దర్శించుకోవడానికి వివిల్లూరుతుంటారు. నిత్యం కాలినడకన తిరుమల చేరి స్వామి దర్శనానికి వచ్చేవారిని చూస్తూ తమకు కూడా మానవ జన్మ కలిగితే ఎంత అదృష్టమో కదా అని తలుస్తుంటారు. దివ్య రూపులైనటువంటి తమకి అంతటి భాగ్యం లేదు కదా అని కూడా వాపోతుంటారు. ఇదే తిరుమల కాలినడక మహత్యం. హరే కృష్ణ గోవింద, శ్రీనివాస గోవింద, గోవింద గోవింద.